ఒరే సుబ్బు, కేంద్రమోడు మీటర్ తక్కువ చూపిస్తున్నాడు రా, మన దగ్గర కూడా ఒకటి ఉండాలి. మంచిది ఎక్కడ దొరుకుతుందో ఎవరన్నా అడగరా? ఎవరన్నా ఎందుకు, గూగుల్ అడుగుదాం. దొరికిందిరా లాక్టోమీటర్ కొనేద్దాం. కొనేద్దాం కాదురా, కొట్టేద్దాం. రంగులతో కొట్టామని ఆ బేతాలు బాగా ఫీల్ అయినట్టున్నాడు. రంగు పడింది గానీ అది ఎరుపు రంగు కాదురా. మళ్ళీ దొరుకుతాడురా. ఈసారి సరదా మొత్తం తెచ్చేసుకుందాం, నాకు ఎంటర్టైన్మెంట్ కావాలరా. బార్కి వెళ్ళి బీర్ కొడదాంరా, మంచి సిల్లింగ్ టైము. టైం ఓకేరా, టైంకి మనీ ఉండాలి కదా. ఏదో ఒకటి నువ్వే చేయరా బాబు. ఏం చేయాలరా బాబు. సెంట్ నైడో జర్నీ ఎలా జరిగింది? టిక్కట్లేదు కదరా, బాగా జరిగింది. చెప్పు సుబ్బు, నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను? మీ లాకర్ నందు గల 2000 రూపాయలు ఇచ్చిన చో సురాపానము సేవించి వచ్చదాం. మమ్మల్ని కలుపుకున్నాము. వద్దు, మీకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తాను. బొంగేం కాదు, తాగండి, డబ్బులు అవసరం, నేను అవసరం లేదా? ఏం నాయుడు, నోరు లేస్తుంది. సూరమ్మక్క ముద్రబాబు దాన్ని గుర్చకండి రా, ప్లీజ్ ఎగిరిపోతాయి. 2000 కదరా, తీసుకోండి. బార్కి వెళ్ళండి, బీర్ కొట్టండి, అక్కడ ఎవరిన కొట్టకండి రా. ఏం కావాలండి? ఇప్పుడు విషయం ఏంటంటే, ఇక్కడ విషయం దొరకదు. అబ్బా సెటైర్ రా. 1/2 డజన్ బీర్లు, ఎగ్స్, చిల్లీ చికెన్, చికెన్ 65, తండూరీ చికెన్, మసాలా చికెన్. కొంచెం మసాలా తగ్గించి ఫ్రై చేయమను. ఈ 2000 తీసుకో, నువ్వే ఖర్చు పెట్టు, మిగిలిన డబ్బులు నువ్వు ఉంచేసుకో. యారా ఇంకో ప్లేట్ చెప్పనా? సార్ బిల్ నువ్వే ఉంచుకో, పర్లేదు. ఏంటి పర్లేదు, 1000 ఎక్స్ట్రా అయింది, నాకు ఇచ్చింది 2000. అప్పుడే అవ్వలేదురా ఫినిషింగ్ టచ్, అవి అక్కడ పెట్టి వెళ్ళి 2 బీర్లు అట్టుకురా. 1000 సంపాదిస్తా. ఒరే వెళ్ళరా. ఆ వస్తున్నా, మా బ్రాండ్ తెలుసు కదా, ఫుల్ తీసుకురా. అలాగే అండి. ఎరా ఏం చెప్పారు? అదే మన బ్రాండ్ చెప్పానన్నా. ఇట్రారా. ఒరే సుబ్బు, 2 బాకీలు, 1 ఇది బిల్లు, 2 వాడు ఒళ్ళు, 2 ఒకేసారి తీరిపోవాలి. రేయ్ పిలిస్తే వినపట్లేదా? కూలిచ్చి డిక్కి పగల కొట్టించుకోవటం ఇదేరా? పిలిస్తే పలక వెంట్రా. ఎవర్రా అన్నని కొట్టింది, ఎవర్రా? ఒరే సుబ్బు, ఒరే సుబ్బు, జగరా, ఒరే సుబ్బు, రాత్రి వాళ్ళ తల పగల కొట్టావు, మళ్ళీ ఏ చేయటానికి వచ్చినట్టున్నారా? తీయండి రా, తీయండి రా బాటిల్. బాగుంది, చాలా బాగుంది. మనవడు ఎదగాలని కోరుకుంటాం, ఇలాగా అందనంత ఎదుగుతావని అనుకోలేదు. వాడు పోయి బాధ పెట్టాడు, నువ్వుండి బాధ పెడుతున్నావు. ఒకరోజు సరదా, 2వ రోజు ఉండని పర్వాలేదు, 3వ రోజు కూడా అలానే ఉందంటే వాడు మనిషి అన్న విషయాన్ని మరిచిపోయినట్టే. నువ్వెలాగైనా పో, ఎటైనా పో, కానీ నువ్వు మాత్రమే చెయ్యాల్సినవి కొన్ని పనులున్నాయి, అవి చేసిపో. ఈరోజు ఏంటో తెలుసా? మీ నాన్న నా కొడుకు చనిపోయిన రోజు. పిండ ప్రదానం చెయ్యాలి, వాడి ఆత్మశాంతి కోసమైనా. తాగింది దిగింది అనుకుంటేరా? ఒకవేళ దిగలేదు అనుకుంటే వచ్చేంత వరకు ఇక్కడే కూర్చుంటారు, తప్పకుండా రారా. ఉషంత స్వాహవామహ ఉషంత సమధీమహి ఉషంతో శతామహ విద్రోన్మహిషేత్తవే ఆయంతన పితృ సోమ్యాసోగ్నిష్వాత్తాపథిభిర్దేవయానై అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ శ్యవంతికా పురీ ద్వారావతి శైవ సప్తైదా మోక్షదాయకాః అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇది బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేదు శమీపత్ర ప్రమాణేన పిండం దద్యాద్గయే శ్రీ ఉద్ధరేత్ సప్తగోత్రాణి కులమేకోత్తరం శతం. ఉపమ
శ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన. ఇది తీసుకువెళ్ళి నీటిలో కలిపేసే సుబ్రహ్మణ్యం. దొరుకుతావని అస్సలు అనుకోలేదు. పాత బాకి వడ్డీతో కలిపి మొత్తం బయటకు తీ. సింగిల్ గా ఎప్పుడు దొరుకుతావా చంపేద్దాం అనుకున్నాను. అవునా? రా చంపేద్దు గాని. ఏయ్ ఏం చేస్తున్నావు? చూడు, నువ్వు సోలో కొన్నావు, నేను సోలో కొన్నాను. ఎవ్వరు లేరు ఇక్కడ. ఓల్డ్ బ్యాలెన్స్ మొత్తం ఇచ్చేస్తాను. ఇద్దరం ఓ సెటిల్మెంట్కి వద్దామే. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. కమిట్ అయిపోయి వదరు. దొంగ సచ్చినాడా ఇలాంటి విషయాలు కూడా ఉన్నాయా? రా, నన్ను నేను సమర్పించుకుంటా, మొత్తం ఇచ్చేస్తా. నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దురా బాబు. ఇదిగో అర్థం చేసుకో మహాలక్ష్మి. ఆగవే, ఈ చుట్టుగా నీకు ఛాన్స్ ఇస్తున్నాడు, మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు. ఆగవే. ధన్యరా బాబు, మహాలక్ష్మి భయపడతావా? మహి, పాలు తీసుకో. చేతికి బ్రేస్లెట్ ఏదే? అవునమ్మా. ఏది? నన్ను అడుగుతావేంటి? ఎక్కడ పడేసావు? ఏంటమ్మా ఎందుకు అరుస్తున్నావు? పోయింది. అది నా ప్రాణం కన్నా ఎక్కువ, దాని విలువ నీకు తెలీదు. ఒక బలమైన బంధం నా జీవితం. ఎన్ని సంవత్సరాల్లో నువ్వు చూడని నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయంటే, నా చెయ్యిని చెంపను తాకిందంటే నువ్వు అర్థం చేసుకోమ్మా. అది లేకపోతే మీ అమ్మ ప్రాణాలతో ఉన్నా లేనంటే. అమ్మనే చెప్తున్నాను, దొరికేంత వరకు వెతుకు. దొరుకుతుంది. నా సంతోషం, నా దుఃఖం, నా వాళ్ళు, నా ప్రపంచం అంతా దానిలోనే ఉంది. దొరకదే రావే కాలేజ్కి వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అది కాదు మహి, పోయిందని కూర్చుంటే తిరిగి వస్తుందా? అది మా అమ్మ ప్రపంచం, అన్ని అన్ని అదే. దాని విలువేంటో నాకు నిన్నే తెలిసింది. సరే నువ్వు వెళ్ళు. స్వామి, బ్రేస్లెట్ దొరికేట్టు చూడు. ప్రాణాలతో ఉన్నా లేనట్టే. దేని గురించి నేను ఏడుస్తున్నావు? ఇదిగో తీసుకో. పోయిందనుకుంటే ఏడుపు, వస్తుందనుకుంటే నవ్వు రావడానికి ఇది వస్తువు కాదు. ఇద్దరు మనుషుల్ని కలిపే ప్రాణం ఇదంటే మా అమ్మకు ప్రాణం, మా అమ్మ అంటే నాకు ప్రాణం. ఈ విషయంలో నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. థ్యాంక్స్ సుబ్బు, థ్యాంక్ యూ. అర్జెంట్గా అమ్మని కలవాలి.